75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా నగరి మండలం ప్రజా పరిషత్ సముదాయ ఆవరణలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవిష్కరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణంలో మొక్కలు నాటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు విశేష సేవలు అందించిన ఉద్యోగులకు మెమంటోలు పంపిణీ చేశారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలు అభివృద్ధి చేశారని వివరించారు. వైద్యపరమైన సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అధునాతన చికిత్సలు చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముదరకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కోవిడ్ లో మనం చూసాం, వాళ్ళు ఇక్కడికి రావటానికే లేట్ చేస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ మెయిన్ హాస్పిటల్కి వెళ్లే గుంతకి పరిస్థితి విషమం అవుతుంది. అలా కాకుండా అన్నిటినీ కూడా స్ట్రెంథన్ చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న విధానం మనం చూస్తున్నాం. అలాగే మీరు చక్కటి పౌష్టికాహార ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పుట్టిన పిల్లలకు కానీ, బాలింతలకు కానీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నారో చూస్తున్నాం. స్కూల్కి వచ్చే ప్రతి పిల్లవాడు కూడా చక్కగా భోజనం చేసుకొని, చక్కగా చదువుకొని, మరి చక్కగా తన జీవితంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏ చదువు చదవాలనుకుంటున్నారో అది చదువుకునే విధంగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం అనేది మనం అందరం కూడా గమనించాలి. సో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ బాపూజీ గారికి, అలాగే స్వాతంత్రం కోసం పోరాడిన అనేక మందికి ఈరోజు తన వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక అలాగా చేస్తే మరి స్వాతంత్ర సమరయోధుల ఆశయాల్ని మనం అందరం కూడా నెరవేర్చిన వాళ్ళం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు చాలా చక్కటి నృత్యాన్ని ప్రదర్శించారు. పిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మాస్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే ఈరోజు పిల్లలందరూ కూడా చాలా రోజులుగా ఎప్పుడెప్పుడు స్కూల్స్కి రావాలి, ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంటే అది పిల్లల్లోనే మనం చూడాలి. ఆ రోజు చాలా హ్యాపీగా అందరం వెళ్తాం, ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకుని స్వీట్స్ చాక్లెట్స్ తినే కార్యక్రమాలు మనం అంతా ఆ వయసులో అదే తెలుస్తుంది. కానీ ఈరోజు కొంతమందే వచ్చారు కోవిడ్ కారణంగా. సో ఈ థర్డ్ వేవ్ అనేది లేకుండా పోవాలి అని చెప్పి భగవంతుడిని ప్రతిరోజు కోరుతున్నాం. పిల్లలందరూ కూడా మళ్ళీ చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలకి బడి దూరమై వాళ్ళందరూ కూడా నిజంగా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ స్కూల్ని, వాళ్ళ క్లాస్ రూమ్స్ని, అలాగే టీచర్స్ని, ఇలాంటి చక్కటి కార్యక్రమాలని కూడా. సో ఈ రోజు నుంచి మరి పిల్లలందరూ కూడా స్కూల్స్కి రాబోతున్నారు కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్తో